హాయ్, దిస్ ఇస్ సతీష్. ఈ సీజన్ 4 ఎపిసోడ్ 39కి సంబంధించి హైలైట్స్ చూసుకుంటే, రెండు రోజులుగా హౌస్ మేట్స్ అందరూ కలిపి ఆడుతున్న టాస్క్లు, త్యాగాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా బూడిదల పోసిన పన్నీర్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఇక్కడ ఎవరు నోయల్ కెప్టెన్ కావడం వల్ల, ఎందుకంటే ఆయన ముందుగా ఏదైతే ఒక టాస్క్ చివరి డీల్ ఏదైతే ఉందో వచ్చే వారం నేరుగా నామినేట్ అవుతున్న డీల్ కుదుర్చుకోవడం వల్ల ఆయన కెప్టెన్ అయినా సరే ప్రయోజనం లేకుండా పోయింది. ఆయనకే కాదు, ఆయన ఒకవేళ తప్పుకొని ఉండుంటే ఇక నేను ఎటు అది డీల్ కుదుర్చుకున్నా కనుక నేరుగా నామినేట్ అవుతాననే డీల్ కనుక మిగతా వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇచ్చుంటే బాగున్ను అని ఆయన డీల్ నుంచి తప్పుకుంటే, కెప్టెన్ టాస్క్ నుంచి కొద్దిగా పూర్ పెర్ఫార్మెన్స్ ఏదైనా చేసినట్టయితే, ఆయన ఆడి ఆడినట్టు కాడిన ఏదో రకంగా డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా సైడ్ అయిపోయి ఉంటే బాగుండేదో అనిపించింది. ఆ తెలివి ఉపయోగించుకోవడం వల్ల గత రెండు రోజులుగా వీళ్ళ టీం ఏదైతే ఉందో, అఖిల టీంలో ఆరుగురు సభ్యులు పడిన కష్టం అంతా, త్యాగాలు, జుట్టు కత్తిరించుకోవడాలు, కష్టాలు, కన్నీలు అన్నీ కూడా బూడిదలు పోసిన పన్నీరు అయిపోయింది, ఇంకా వృధా అయిపోయింది. ఆ ఒక్క చిన్న స్మార్ట్ ప్లే ఆడి ఉంటే ఎటు నేరుగా నామినేట్ అయ్యాడు కనుక, ఆ డీల్ ఎటు అంగీకరించాడు కనుక, కెప్టెన్ అయినా అవ్వకపోయినా డీల్ ఎటు ఇంప్లిమెంట్ జరుగుతుంది కనుక రూల్ ప్రకారం, నోయల్ ఇక్కడ ఆ స్మార్ట్ ప్లే చేసి ఉండి ఆయన రేసులో నుంచి కెప్టెన్షిప్ టాస్క్ నుంచి తప్పుకున్నా, లేకపోతే ఆడినా సరే 100% ఎఫర్ట్ పెట్టకుండా ఆడి ఆడినట్టుగా కొద్దిగా డ్రామా నడిపించినా సరే మిగతా వారికి హారికకో, లేదంటే కుమార్ సాయి లేదా అమ్మ రాజశేఖర్ లేదా అఖిల్ వీళ్ళ టీంలో ఎవరైనా సరే కెప్టెన్ అవకాశం దక్కించి ఉండేవారు, ఇక్కడ స్మార్ట్ ప్లే మిస్ అయింది. ఇక మిగతా వివరాలన్నీ చూసుకుంటే ఇక్కడ సగం గడ్డం సగం హెయిర్ కట్ చేసుకోవాలని ఒక డీల్ ఇవ్వడంతో అమరాశర్ ముందుకు వచ్చాడు. వాళ్ళ తల్లి ఇటీవల చనిపోవడంతో ఆమెకు అప్పుడు ఎటు జుట్టు తీయించలా గుండు చేయించలా చేద్దాం అనుకున్నాం, కానీ ఆయన కూడా సగం చేద్దామా వద్దిన డైలమాలో ఉన్నాడు. ఇక్కడ ఇరు టీములు కూడా వద్దులే అన్నారు, ఎందుకంటే అది ఎవరు కూడా చేయలేరు అలాంటి టాస్క్, అది చాలా కఠినమైన టాస్కే. హాఫ్ పూర్తిగా గుండు చేసుకోవాలి, పూర్తిగా గడ్డం అంటే సరే, కానీ సగం సగం అంటే ఎవరు చేయలేదు. సో అందుకే ఇక్కడ ఎవరు కూడా వద్దులే అంటే చెప్పడం కూడా కరెక్ట్ అనిపించింది. ఇక్కడ అభిజిత్ కూడా వచ్చి డైరెక్ట్ కెప్టెన్సీ కోసం కూడా కాదు, మీరు ఇప్పుడు ఎంత త్యాగం చేసింది డైరెక్ట్ కెప్టెన్సీ కోసం కూడా కాదు, మళ్ళీ మీరు అందరూ పోటీ పడాలి ఒకసారి ఆలోచించుకో అండం కానీ, వీళ్ళందరూ కూడా ఇరు టీములు కూడా దాన్ని రిజెక్ట్ చేయడమే కరెక్ట్ అనిపించింది. ఇక నెక్స్ట్ ప్యాడ కలిపిన బాత్ డబ్బులు చేయాలంటే అది కూడా చాలా కష్టమైన, చాలా చిన్న బటన్స్ ఇచ్చారు, 100 బటన్స్ అంత డబ్బులో అంత ప్యాడలో అంటే దూరంగా ఉండి సోహెల్ అబ్బా స్మెల్ భరించలేకపోతున్నా అట్లాంటి దివి అంతసేపు చాలా ఓర్పుగా చాలా కష్టపడింది. చివరికి 93 వరకు తీసిందంటే పెద్ద విషయమే, కాకపోతే ఆవిడ దురదృష్టం, మరి అది విన్ అవ్వలేకపోయింది, విన్ అయ్యి ఉంటే కూడా బాగుండేది. ఇక నెక్స్ట్ ముసుగు వేసుకుని అరటిపళ్ళు తినాలంటే అది కష్టమైంది, అవినాష్ అయితే మెల్లగా నోట్లో పెట్టి అలా 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 చప్పరించుకుంటూ మాత్రం టాస్క్ అయితే సక్సెస్ఫుల్ చేసేసాడు. ఇక నెక్స్ట్ గార్డెన్ ఏరియాలో కుర్చీలో కూర్చొని ఇక్కడ నుంచి హీట్ పెరిగిందనమాట, ఈ టాస్క్లో మొత్తం మలుపులు అన్నింటికి ఇక్కడ నుంచే బీజం పడింది ఈ టాస్క్తోనే. ఆ గార్డెన్ ఏరియాలో కుర్చీలో కూర్చోవాలి, వీళ్ళందరూ డిస్టర్బ్ చేయాలి, ఆయన వాష్ చేయాలి అన్నారు. వాష్ చేయాలంటే అన్నప్పుడు ఆయన ఓపుకున్న ఇక్కడ ఆయనకి పరీక్ష పెట్టేది అదే, అంతే తప్ప పూలు చల్లండి, విసనగరతో విసరండి, రాజుగారికి సేవలు చేయనట్టు చెప్పరు కదా. ఆయన ఓర్పు సహనానికి పరీక్ష, హౌస్ మేట్స్ అందరూ అంటే ఏదైతే ప్రత్యర్థి టీం ఉందో వాళ్ళందరూ కూడా ఆయన డిస్టర్బ్ చేయాలి, రకరకాల చేస్తారు ఆయన. వీళ్ళందరూ పాపం నిజంగా అవినాష్ ఆర్యానా టీం అంతా అభిజిత్ వీళ్ళ టీం అంతా చాలా సెన్సిటివ్గానే డీల్ చేశారు, ఎవరు రూడ్గా వెళ్ళే ఆయన హర్ట్ చేసేద్దాం అనలా, వాళ్ళు చాలా సాఫ్ట్గా వాళ్ళకి ఇచ్చిన టాస్క్ వాళ్ళు ఆడుతుంటే ఇక్కడ పక్కగా వీళ్ళ సేఫ్ గేమ్ అనేది 100% బయటపడింది. ఎవరెవరు మోనాలి వెన్నుపోటు పొడిచేసింది గత టాస్క్లో, హోటల్ టాస్క్లో ఆ హారిక వెన్నుపోటు పొడిచిందని వీళ్ళు ఏదైతే అనుకున్నారు, కానీ అభిజిత్ టీంకి హెల్ప్ చేసిందని ఆమె ఏమీ చేయలేదు, ఆమె జెన్యున్గా ఆడింది ఆ టాస్క్లో. ఇక్కడ మాత్రం మోనాలి వెన్నుపోటు స్పష్టంగా కనిపించింది. అభిజిత్ వచ్చి అది సూపది రుద్దుతో ఉంటే ఏమొచ్చి నీళ్ళు పోసేయడం అంట, తప్పు కాదు అది, ఆడితే ఆడాలో లేదా కామ్గా కూర్చోవాలి, అంతే తప్ప సొంత టీంలో ఉంటూ ఆమె వెన్నుపోటు పొడిచింది. అలాగే ఇక్కడ నోయల్ బాబా అయితే ఖచ్చితంగా సేఫ్ గేమ్ ఆడేసాడు, వచ్చి టవల్తో కళ్ళు తుడిచేయడం అంట, మరి దేనికోసం కూర్చోబెట్టింది అక్కడ, టవల్తో తుడిచేస్తానంటే ఏం తుడిచేయడం అంట, కుమార్ సాయి వచ్చి బకెట్తో వాటర్ తెచ్చి పోసేస్తానంటే ఎందుకు ఇంత సేఫ్ గేమ్, అవినాష్ ఆ విషయంలోనే అడిగాడు, ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళ సేఫ్ గేమ్ అని చెప్పాలి, కళ్ళు తుడవడం ఇవన్నీ రాంగ్. ఇక్కడ సోహెల్ మాత్రం మంచి స్టాండే తీసుకున్నాడు, అట్లా చేయకూడదని చెప్పాడు, కానీ స్టాండ్ మీద అయితే నిలబడాల, ఒకడేమో పూలు జైలుతారేమో, ఒకడేమో గంధం పోస్తారేమో, ఒకడేమో విసనగరత విసురుతేమోరేమో అనే టాస్క్ కాదు కదా, వాళ్ళు డిస్టర్బ్ చేయాలి, వీళ్ళు ఓపిక సహనంతో ఉండాలి, అదే టాస్క్. ఆ టాస్క్ని వాళ్ళు చేస్తుంటే కూర్చున్న ఆయనకి నొప్పి లేదు, ఆడుతున్న వాళ్ళకి నొప్పి లేదు, మధ్యలో ఉండాలి సేఫ్ గేమ్తో ఇన్ఫ్లుయెన్స్, అక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఆ మోనాలు అయితే కళ్ళు నీళ్లు తెచ్చుకొని హడావిడి చేస్తూ, ఓహో ఇక్కడ నేను రియాక్ట్ అవ్వాలగలనట్టు అఖిలు కూడా మరింత బిగ తీసుకొని కూర్చొని, అంత హడావిడి లేదు, అవసరమే లేదు. ఇక్కడ ఇదే విషయంలో ఇబ్బంది పెట్టాలనే ఇచ్చాడు టాస్క్, ఊరికే ఇవ్వలే కూర్చొని విసనగరతో లేకపోతే పూలు చాలమని ఇవ్వాల టాస్క్, బిగ్ బాస్ ఇచ్చిందే ఇబ్బంది పెట్టమని, ఆవిడ ప్యాడ్లో బటన్స్ తీయమని కానీ, ఈ జుట్టు కత్తిరించుకోమన్నా కానీ, హాఫ్ గడ్డం హాఫ్ హెయిర్ కట్ చేసుకో ఇవన్నీ ఇబ్బంది పెట్టడానికే కదా, మరి ఆ బేసిక్ రూల్ కూడా మర్చిపోయి, బేసిక్ ప్రిన్సిపల్స్ కూడా మర్చిపోయి
నోయల్ మోనల్ కుమార్ సై అందరూ సేఫ్గా మాడేసి కళ్ళు వచ్చేసి హడావిడి అయితే చేశారు. అవసరం లేదనిపించింది. ఇలాంటప్పుడు బిగ్ బాస్ కూడా ఈ సీజన్లో చూస్తే గత సీజన్లో ఎప్పటికప్పుడు ఆయన స్వరం వినిపించేది, రూల్స్ అతిక్రమించిన తప్పు వేలే వెళ్ళి స్పందించబడి సార్ ఎందుకు టాస్క్ చెప్పడం రూల్స్ చెప్పడం అంతతో ఆయన గొంతు కూడా మోగబోతుందేమో, మోగనేమని వస్తున్నాడు ఏమో అని నిద్రపోతున్నాడు తెలియదు. కానీ ఆయన ఇట్లాంటప్పుడు ఆయన స్పందించి ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింటే బాగా నివ్వకపోవడంతో వేళలో వేళలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకసారి చెప్పేసి వచ్చేయడం వల్ల ఇక్కడ కొన్ని పేపర్ మీద రూల్ ఇచ్చి ఉంటే సరే చూశారు మరోసారి చదువుతారు మరోసారి చదువుతారు అని అట్లా పేపర్ మీద పంపించట్లేదు కనుక లెటర్ పంపించట్లేదు కనుక నేరుగా వాయిస్తో చెప్తున్నాడు కాబట్టి ఇలాంటి సందర్భం వచ్చేటప్పుడు హౌస్ మేట్స్ కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు మరోసారి ఆయన వాయిస్తో చెప్పుంటే బాగుండు, బట్ ఎందుకో మరి చెప్పట్లే. ఈ సీజన్లో పెద్ద గొంతు కూడా వినిపించట్లే బిగ్ బాస్ది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అభిజిత్ వచ్చేటప్పుడు ఇక్కడ సోహెల్ వర్సెస్ అవినాష్ వీళ్ళిద్దరి మధ్య చూస్తే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిదంటే అవినాష్ కరెక్ట్గా అన్నాడు. అందులో తప్పేమల్ల ఆయన ఏమి అగ్రెసివ్ వెళ్ళే ఏరోగెన్సీ వెళ్ళే కరెక్ట్గా ఉన్న పాయింట్ అని చెప్పాడు. మీరు సంచాలకంగా ఫెయిల్ అయ్యారనిపిస్తుంది అట్లా నా అది కరెక్ట్గా మీరు చేయట్లే. ఆ చిన్నపిల్లల మాదిరిగా హోంవర్క్ చేయకపోతే ఆ సరే ఈసారికి గుంజీలు తీయించట్లే గోడ కూర్చో వేయించట్లే, రేపు మాత్రం చేసుకోకపోతే నీకు ఖచ్చితంగా గోడ కూర్చో వేస్తాను లేదా బయట నిలిచేబడుతున్న టీచర్ గారు చెప్పినట్టు చిన్నపిల్లల మాదిరిగానే పోలిక, అందులో తప్పు లేదు, అభ్యంతరకరం లేదు, ఏరగనసి లేదు, యాటిట్యూడ్ లేదు, ఏమీ లేదు, చాలా నవ్వుతూనే చెప్పాడు ఆయన. కానీ దానికి సోహెల్ ఫీల్ చిన్నపిల్లలు అంటే ఎందుకండి అంత ఫీల్ అవ్వాల్సింది, చిన్నపిల్లలు అంటే ఏమీ తెలియదు, అమాయకత్వం ఆయన అందరూ అంటున్నారు కదా ఆయన చిన్నపిల్లల మనస్తత్వం అని. వాస్తవానికి దేవినాగవల్లి కానీ హౌస్ మేట్స్ అందరూ చెప్పేది అదే సోహెల్ది చిన్నపిల్లల మనస్తత్వమే అందరూ ఉండాలనుకుంటాడు. అందులో అంత ఫీల్ అయిపోవాల్సింది తప్పే ఉంది. దానికి పెద్దగా హడావిడి చేసేసి నన్ను చిన్నపిల్లడానికి నేను భరిస్తున్నాను ఓర్చుకుంటున్నాను పైగా ఇంకో మాట అంటాడు. ఇక్కడ ప్రధానంగా ఎక్కడంటే రేజ్ అయ్యింది అవినాష్ కానీ కోపం తెప్పించింది. నా ఇష్టం నేను కెప్టెన్, నా ఇష్టం నేను సంచాలక్, నా ఇష్టం ఆ ఏరగన్స్ అవసరమా? పొలైట్గా చెప్పొచ్చు కదా. ఇక్కడ కెప్టెన్గా వచ్చినప్పటి నుంచి చూస్తున్న సోహెల్ అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. పదవి రావడం ఆయనకు ప్రాబ్లం అయిపోయినట్టు, సమస్య అయిపోయినట్టుంది. నా ఇష్టం నేను సంచాలకగా ఏమైనా చేస్తానంటే ఎలా చేస్తాడు సంచాలకగా? నెక్స్ట్ ఈయన ఒకటే సంచాలకుడా, శాశ్వత సంచాలకుడా? నెక్స్ట్ అవినాష్ అవుతారు, ఇంకోరు అవుతారు, ఇంకోరు అవుతారు, మళ్ళీ వాళ్ళు ఫేవరెటిజం చూపిస్తే అదే మాట అన్నాడు. ఇక్కడ సేఫ్ గేమ్ అంటుంది, ఎవరు ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఫేవరెటిజం చూపిస్తున్నారని పర్టికులర్గా పాయింట్అవుట్ చేసింది కూడా. దివి టబ్ నుంచి బయటకు దిగింది, అట్ట దిగడం రాంగు, మీకు తెలియకపోతే బిగ్ బాస్ క్లారిటీని అడగండి. వన్స్ బయటకు వచ్చారంటే టాస్క్ ఫెయిల్ అయినట్టు, అక్కడ ఎందుకు మీరు సోహెల్ సంచాలకగా విఫలమయ్యారండి? దానికి నా ఇష్టం నేను సంచాలకగా నేను చేస్తానని ఆ ఏరగన్సీ బిహేవియర్తోనే ఈయన కొంప ఈయన ముంచుకుంటున్నాడు, ఈయనకి ఆట నేనే పాడు చేసుకుంటున్నాడు. కోపం తగ్గించుకోవాలంటే ఇవి కూడా తగ్గించుకోవాలి. ఏరగన్సీ మొత్తం టోటల్ మైండ్ సెట్టే మారాలి, ఆలోచన విధానం మారాలి. కాస్త పొలైట్గా ఒబిడియంట్గా సాఫ్ట్గా ఉంటే బెటర్. అవినాష్ చెప్పాడు అవునా బ్రో ఓకే బ్రో సరదాగా హా అన్న మాట్లాడితే పోయింది కదా. ఇక్కడ ఆర్యనతో ఇదే సమస్య, కుమార్ సాయితో అదే సమస్య, ఇప్పుడు అవినాష్తో. కెప్టెన్ అయినప్పటి నుంచి ఏదో చెప్తారు వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తారు, వినాలి, విని ఓపిక సమాధానం చెప్పాలి. అంతే తప్ప వాళ్ళు చెప్పగానే నా ఇష్టం నేను కెప్టెన్ నేను సంచాలకంటే కుదరదు, ఎట్లానే గొడవలు అయితే పంచలు అయితే ఆడవలసి వస్తుంది, ముందు ముందు మరిన్ని భరించాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఖచ్చితంగా ఈయనదే రాంగ్ అనిపించింది నాకైతే. అవినాష్ కరెక్ట్గా నేను ఇప్పుడు ఆయన ఏమి తప్పు పట్టాల్సిన పనే లేదు. ఇక అఖిల్ ఇదే విషయంలో అఖిల్ మొన్న కెప్టెన్గా సంచాలకంగా ఆయన ఫెయిల్ అయ్యాడు అభిజిత్ తాకింది సోహెల్ అవినాష్ని తాకింది, బట్ నేను అక్కడ జెన్యున్ జడ్జ్మెంట్ ఇవ్వలేదంటూ నామినేట్ చేశాడు కదా. మరి ఇక్కడ అదే మాదిరిగా అవినాష్ అడిగితే తప్పే ఉంది, సోహెల్ దానికి కోపంతో ఊగిపోవడం అయితే ఇక్కడ అక్కడ వదిలేస్తే బాగానే ఉండు సోహెల్ కూడా. అఖిల్ వచ్చి ఇక్కడ చాలా కంటెంట్ ఇవ్వాలి, మనం చాలా ఎమోషన్ డ్రామా సెంటిమెంట్ యాక్షన్ అన్నీ పండించేయాలన్నట్టు అంత ఆవేశంగా వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళిపోవడంతో ఆయన మరింత బిగించేసి తప్పన అదేది ఆ క్లాత్ స్టూల్కి కొట్టాడు. అదే ఒక సింక్నో ఒక మిర్రర్నో ఒక డోర్నో ఇంకదేని గట్టుంటే గత సీజన్లో రవి ఒక బాక్స్లో డైమండ్స్ బాక్స్ని కొట్టి ఒక ఎన్ని టాస్క్లు ఆడలేకుండా చాలా ఫీల్ అయ్యాడు ఆయన. నేను హ్యాండిక్యాప్డ్ అయిపోయినా అనవసరంగా ఏ టాస్క్లో పార్టిసిపేట్ చేయట్లే చాలా ఎంత ఫీల్ అయ్యాడో తెలుసు. ఆ మాదిరిగా అయిపోతుంది ఇప్పుడు ఈయన పరిస్థితి ఇంది సోహెల్ది. ఆ కొట్టింది ఏదో ఇంకా కనిపించే ఇంకేదైనా హార్డ్గా ఉండేదని కొట్టుంటే ఈ పాటికి చెయ్యి విరిగి ఒక 10 రోజులు ఆబ్సెంట్ అయ్యి ఇంకా ఆడలేక కూర్చోలేక ఉండలేక తీవ్రమైన ఇబ్బంది పడేవాడు. ఆ తన కోపం తన శత్రువు అనేది ఇక్కడ నిరూపించుకున్నట్టు అయిపోయేది. ఇంకా కోపంలో కొట్టిన చూసే కొట్టాడు, ఆ కోపమే తగ్గించుకోవాలి. ఆయన అక్కడ అఖిలైనట్టు కోపం తగ్గించుకోవడం అరుపులు తగ్గించుకోవడం కాదు, ఆలోచనలో శాంతం అనేది రావాలి, మిస్టర్ కూల్ అయినట్టు ఉండాలని. మరి ఆయనైతే మారేటట్లేడు. ఇంకా ఇక నెక్స్ట్ ఇక్కడ ఆయన అన్నిటిలో అవినాష్ అన్నదిట్లో తప్పు లేదు, నేను ప్రామిస్ చేయలేదు కాబట్టి చేశాను కాబట్టి అరవట్లేదంట. ప్రామిస్ చేయకపోతే ఈ పాటికి మరింత తెగిపోతున్నామని, నిజంగా తెగిపోతున్నామని నరాలు వరుస ఇన్సిడెంట్స్తో. ఇక్కడ అవినాష్ అనేది కరెక్టే, పొద్దుటి నుంచి ఆయన ఎందుకు మరి తిండి దిప్పులు మానసికంగా కూర్చునేది, నువ్వు సంచాలకంగా నువ్వు చేసుకుని నువ్వే ఆడుకుని నువ్వే పెట్టుకో బిగ్ బాస్, నాకు ఇంకా టాస్క్లు కూడా ఇవ్వకు, టాస్క్లు ఇచ్చేవంటే క్లారిటీ ఉండాలి, పర్ఫెక్షన్ ఉండాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో, లేదంటే నేను ఆడను కూడా ఆడనని చెప్పి ఆయన చెప్పడంలో తప్పే లేదు, బాగానే చెప్పాడు, కరెక్టే అది. అయితే
నెక్స్ట్ ఆర్యన టీం అయితే ఓటమి పాలయ్యింది. నెక్స్ట్ బ్లూ టీం అయితే కాయిన్స్ 110 ఉన్నాయి. అంటే వీళ్ళు 140 కాయిన్స్ ఖర్చు పెట్టేశారు డీల్స్ కుదుర్చుకొని. వీళ్ళు 70 మిగిలాయి. ఇంకా ఆర్యన టీం 70 కాయిన్స్తో డీల్స్ కుదుర్చుకోవడం జరిగింది. సో ఓటమి పాలయ్యారు. ఇక తర్వాత భోజనం తినకుండా అలగడం, అక్కడేమో మళ్ళీ ఇక్కడ కూడా మనం ఇక్కడ కంటెంట్ ఇవ్వాలన్నట్టు వీళ్ళిద్దరూ వచ్చేసి మెహబూబ్ కొంత మామూలుగా ఉన్నాడు. బట్ అఖిలే ఎక్కువ హడావిడి చేసేస్తున్నారు కదా, సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. తన భోజనం తింటే అయిపోయి లైట్ తీసుకొచ్చి అక్కడ అవినాష్ వచ్చాడు, అభిజిత్ వచ్చేటప్పుడు వీళ్ళు కూడా స్పేస్ ఇచ్చి ఉంటే ఏంటి ఎందుకు అంత హర్ట్ అయ్యేవో పర్సనల్గా తీసుకున్నామని అప్పుడైనా కూల్గా మాట్లాడేవాళ్ళేమో. ఈ అఖిల్ వచ్చి మద్దతు ఇవ్వడంతోనే మరింత సోహెల్ చెలరేగిపోతున్నాడు అనిపించింది. ఇండివిజువల్ వదిలిస్తే ఏమీ లేదు, ఆయనది కూడా టేక్ టీజ్ మైండ్ సెట్ కనుక లైట్ తీసుకుని కూల్గా ఉండేవాడేమో అనిపించింది. మరి ఇంకా ఇక్కడ మెహబూబ్ అంటాడు రెండు రోజుల నుంచి చాలా భరిస్తున్నాడు, చాలా తట్టుకుంటాడండి. రెండు రోజుల నుంచి ఏముంది, ఆర్యనతో ఆర్గ్యుమెంట్ అప్పుడు కూడా ఈయనే దురుసుగా ఆవిడకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వాలి, ఆవిడ మాట్లాడేది విని ఒపీనియన్ చెప్పుంటే కూల్, ఏం ఇష్యూయే లేకపోదు. సాయి కుమార్ వేలైతే చూపించుకో, దించు దించు, అక్కడ కూడా ఈయన ఆరగన్సే. ఇక్కడ అవినాష్ కూడా చాలా కూల్గా ఆయన టాస్క్ ఆడుతున్నప్పుడు తన అబ్జెక్షన్ ఆయన చెప్తాడు వినాలి, కెప్టెన్గా సంచాలకుడిగా విని దానికి ఒప్ప తప్పు అని చెప్పుంటే బాగుంది. బట్ ఇక్కడ సో రెండు రోజుల నుంచి అంటే తప్పు బయట వెళ్ళడం లేదు, ముగ్గురితో ఇన్సిడెంట్స్ ఒకే పర్సన్కి వచ్చాయంటే ఆ ముగ్గురిది కాదు, ఇది తప్పని అర్థం చేసుకోవాలి. మరి ఎప్పుడు అర్థం చేసుకుంటాడో చూద్దాం. ఇక్కడ ఖచ్చితంగా సోహెల్ ప్లేస్లో ఇంకెవరైనా ఆర్యన కానీ అభిజిత్ కానీ హారిక కానీ లాస్ట్ కానీ ఇంకెవరైనా ఉంటే ఎట్లా మాత్రం రియాక్ట్ అవ్వరని అనిపించింది. అవినాష్ అడిగిన దానికి కూల్గానే సమాధానం చెప్పేవాళ్ళేమో. అక్కడ మళ్ళీ రెచ్చగొట్టేస్తాడు ఆయన, ఎవరు అఖిల్ వాళ్ళు ఓడిపోతున్నారు కదా, ఎన్నైనంటారు ఎన్నైనా పెడతారు, భరించాలి మనం, తట్టుకోవాలి మనం, అంత అనలా. వాళ్ళు చాలా స్మూత్గానే పొలైట్గానే చాలా జాగ్రత్తగానే ఆడారు సార్, సెన్సిటివ్గానే ఆడారు తప్ప ఈయన కంట్లో కారం పోసేలా ఇంకేం పోసేలా నిమ్మకాయలు పిండేలా చాలా జాగ్రత్తగానే ఆడారు వాళ్ళు. ఇక ఈయనకి అంత దూరం ఉంటే అంత బెటర్ అనిపించింది. తర్వాత ఇక మోనాల్ అండ్ అఖిల్ వీర ప్రేమ కథ మళ్ళీ రీస్టార్ట్ అయిపోయినట్టుంది ఒక రెండు మూడు రోజుల బ్రేక్ తర్వాత. ఇక్కడ అభిజిత్ కూడా ఆవిడ ఇటు వెన్నుపోటు పడవడు ఇవన్నీ చూస్తున్నాడు కనుక ఇటు నీకు నాకు కర్చీఫ్ అన్నట్టు మాట్లాడాడు కనుక ఇక ఎంత దూరం ఉంటే అంత బెటర్ ఇతను ఆటకే మంచిది అనిపించింది. ఆ తర్వాత ఏమో ఆర్యన అవినాష్ సరదాగా మాట్లాడుకోవడం, ఆ దివి ఎవరావిడ హారిక ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర టైటానిక్ మూవీ స్టిల్స్ లాగా ఫీల్ అవడం అంత సరదా సరదాగా సాగిపోయింది. అయితే కెప్టెన్సీ కోసం హెడ్కి బాల్ పెట్టి ఆడాలనేటప్పుడు నేను ఫస్ట్లో చెప్పేటట్టు ఇక్కడ నోయల్ ఆడి గెలిచి ఇంత చేసి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన ఖచ్చితంగా సరే ఆల్రెడీ డీల్ కుదుర్చుకున్నాడు కనుక నెక్స్ట్ వీక్ నేరుగా నామినేట్ అని. సో కెప్టెన్సీ తలకి ఇమ్యూనిటీని బెనిఫిట్ అయితే పొందలేకపోతున్నాడు. ఇక బాధ్యతలు తప్ప ప్రయోజనం లేని కెప్టెన్సీ అయిపోయింది అది. ఆయన ఫెయిల్ అవ్వడం వల్ల ఏమైందంటే ఆ డీల్ కుదుర్చుకుని ఆయనే కెప్టెన్ అవి ఆయనే పోకపోవడం వల్ల ఆ బెనిఫిట్స్ పొందలేకపోవడం మొత్తం ఓవరాల్ టీం అంతా లాస్ అయిపోయినట్టే. సో రెండు రోజుల నుంచి ఆడిన టాస్క్లన్నీ వృధా, బూడిదలు పోసిన పన్నీర్ అయింది నేను మొదటిగా చెప్పింది. అందుకే ఆయనే కనుక తప్పుకొని ఉండుంటే నేను ఎటు డీల్ కుదుర్చుకున్నా కనుక ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లు గెలిచినా నాకు ప్రయోజనం ఉండదు, అదే మీరు ఎవరైనా బెనిఫిట్ పొందొచ్చు, నేను సైడ్ అయిపోతున్నానని చెప్పుంటే ఖచ్చితంగా బాగుండేది. మరి ఆ స్మార్ట్నెస్ ఎందుకో మిస్ అయ్యింది వీళ్ళలో. ఇక మెహబూబ్ అయితే రేషన్ డీలర్ అయ్యాడు. నేను మార్నింగ్ చెప్పిన వీడియోలో కూడా అన్నీ కరెక్ట్గా చెప్పి హెడ్ టాస్క్లో ఎట్లా అవుతుంది, ఆ 16 పాయింట్లతో ఆయన 16 గోల్స్తో నోయల్ కెప్టెన్ అవుతున్నాడు, 14 పాయింట్లు అఖిల్ తెచ్చుకుంటాడు, ఇవన్నీ చెప్పడం జరిగింది. కాకపోతే లాస్ట్ ఇయర్ రేషన్ మేనేజర్ అని చెప్పి బట్ మెహబూబ్ అయితే రేషన్ మేనేజర్ అయ్యాడు. ఇది ఈ ఎపిసోడ్కి సంబంధించిన హైలైట్స్.